ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఇర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం గుండా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో చమురు, ఎలక్ట్రానిక్స్ సహా ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు రంగంలోకి దిగిన అమెరికా నౌకల రక్షణ కోసం ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేయడం కలకలం రేపుతోంది. సోమవారం స్వాన్ అట్లాంటిక్ అనే వాణిజ్య నౌకపైకి యమన్లోని తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి ఓ డ్రోన్ యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. సరిగ్గా స్వాన్ అట్లాంటిక్పై దాడి జరిగే సమయంలోనే మరో బల్క్ కార్గోషిప్కు అత్యంత సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఈ మార్గంలో తమ నౌకలను పంపడం నిలుపుదల చేశాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు సహా ఇతర వస్తువుల ధరలు పెరిగేందుకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్దంపై చర్చించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ టెల్ అవీవ్లో ఉన్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రం మార్గంలో నౌకలపై దాడులను ఆపేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ నౌకా ఆపరేషన్ను ఆరంభించనుంది. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, నార్వే, స్పెయిన్ తదితర దేశాలు ఆ ఆపరేషన్లో పాల్గొననున్నాయి. 40కి పైగా దేశాలకు చెందిన మంత్రులతో అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టిన్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. నౌకల రక్షణ కోసం తాము ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బహుళపక్ష భద్రతా కార్యక్రమంలో వివిధ దేశాలతో సంయుక్త సముద్ర బలగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎర్ర సముద్రంలో కార్యకలాపాలు పర్యవేక్షించే టాస్క్ ఫోర్స్ 153 నాయకత్వం వహిస్తుందని చెప్పారు. యమన్ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు నిర్లక్ష్యంగా చేస్తున్న దాడులు వాణిజ్యానికి, నౌకల్లోని అమాయక సిబ్బందికి, అంతర్జాతీయ చట్టాలకు ప్రమాదకరంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్ర సముద్రం గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి మరిన్ని దేశాలు సహకరించాలని కోరారు. హౌతీ తిరుగుబాటుదారుల దాడులు అంతర్జాతీయంగా తీవ్ర సమస్యగా మారాయని ఆస్టిన్ అన్నారు. అంతర్జాతీయ సమాజం దీనిపై గట్టిగా స్పందించాలని డిమాండ్ చేశారు. చమురు, సహజవాయువు, ఇతర వస్తువుల రవాణాకు ఎర్ర సముద్ర మార్గం అంతర్జాతీయంగా ఎంతో కీలకమైంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో హమాస్కు హౌతీ తిరుగుబాటుదారులు మద్దతిస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న నౌకలపైనే దాడులు చేస్తున్నామని హౌతీ తిరుగుబాటుదారులు చెబుతున్నారు. తాము చేసే కాల్స్కు నౌకలోని సిబ్బంది స్పందించకపోవడంతో బలప్రయోగానికి దిగినట్లు వెల్లడించారు. కాగా స్వాన్ అట్లాంటిక్ నౌక నార్వేకు చెందిందిగా తెలుస్తోంది. హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో ఎర్ర సముద్ర మార్గం గుండా కాకుండా ప్రత్యామ్నాయంగా కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ మరో మార్గంలో వెళ్లాలంటే 3500 నాటికల్ మైళ్ల దూరం అదనంగా పయనించాల్సి ఉంటుంది. నిర్ణీత ప్రయాణ సమయం కంటే 10 రోజులు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణ ఖర్చులు పెరిగి చమురు, సహజవాయువు, ఎలక్ట్రానిక్స్ సహా ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నౌకా వాణిజ్యంలో 12% ఎర్ర సముద్రం మీదుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.